పుట్టపాటి శ్రీను గారి దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా రకుల్ ప్రీతి సింగ్ హీరోయిన్ గా చేసిన సినిమా జయ జానకి నాయక. ఈ సినిమా ఈ రోజు రిలీజ్ అయిందండి. బోయపాటి గారి సినిమా అంటే ఫైట్ సూపర్ గా ఉంటాయని చెప్పాలి. ఈ సినిమాలు కూడా ఫైట్స్ విషయానికి వస్తే సూపర్ గా ఉన్నాయని అంటున్నారు జనాలు. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే ఇదొక మంచి లవ్ స్టోరీ అని చెప్పుకుంటున్నారు సినిమా చూసిన జనాలు. ఈ రోజు రిలీజ్ అయిన ఈ సినిమా చూసిన పబ్లిక్ అంటున్న మాటలు అయితే బోయపాటి గారి బ్రాండ్ మళ్ళీ పడింది అంటున్నారు. ఇక ఒక్కొక్క డైలాగ్ ఒక్కొక్క వెపన్ లా ఉంది, చూసే జనాల గుండెల్లోకి దూసుకుపోయే రేంజ్ లో ఉన్నాయి డైలాగ్స్ అని చెబుతున్నారు. ఇక పబ్లిక్ టాక్ విషయానికి వస్తే జయ జానకి నాయక సినిమా సూపర్ హిట్ అంటున్నారు చూసిన జనాలు. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి. అలాగే లై సినిమా మరియు రాణ నటించిన నేనే రాజు నేనే మంత్రి సినిమా పబ్లిక్ టాక్స్ కూడా ఇదే టాలీవుడ్ సెంటర్ లో పెట్టాను, ఎన్స్లేట్స్ లో వస్తుంది చూడండి. మరి మరింత ఇలాంటి సమాచారం తెలుసుకోండి మీకుంటే సబ్స్క్రైబ్ చేయండి టాలీవుడ్ సెంటర్ ఛానల్. అలాగే ప్రపంచ రాష్ట్రాల ఛానల్ సంబంధించిన లింక్ ఇదే వీడియో డిస్క్రిప్షన్ లో ఉంటుంది, క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇక టాలీవుడ్ సెంట్రల్ ఛానల్ సంబంధించిన అఫీషియల్ ఫేస్బుక్ లింక్ కూడా ఇదే వీడియో డిస్క్రిప్షన్ లో ఉంటుంది, క్లిక్ చేసి లైక్ కొట్టండి. అనగనగా ఒక రాజు, ఆ రాజుకి ఏడుగురు కొడుకులు. ఏడుగురు కొడుకులు వేటకెళ్ళి ఏడు చేపలు తెచ్చారు. అందులో ఒక్క చేప మాత్రం ఎండలేదు. చేప ఎందుకు ఎండలేదు అని అడిగితే నువ్వు ప్రపంచ రాష్ట్రాల ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదు అని చెప్పిందట. కొత్తగా ఉంది కదూ, నువ్వు తెలుసుకోవాల్సింది చేప గురించి కాదు ఆ రాజు గురించి. ప్రతి రాజు పాలన వేల సంవత్సరాలకి పూర్వం రాజ్యాల గురించి చెప్పటానికి ప్రపంచ రాష్ట్రాల ఛానల్ సిద్ధంగా ఉంది. సబ్స్క్రైబ్ చేసి తెలుసుకోవటానికి ట్రై చేయి. ఛానల్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లోనే ఉంటుంది, క్లిక్ చేసుకో.